నంద్యాల జిల్లా పాణ్యం నియోజకవర్గంలో టీడీపీ నాయకుల అరాచకాలు రోజురోజుకు పెచ్చుమీరుతున్నాయి. టీడీపీ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలపై టీడీపీ వర్గీయులు దాళ్లకు పాల్పడుతున్నారు. విగ్రహాలను కూడా వదలడం లేదు. నన్నూరు గ్రామంలో జగనన్న కాలనీలో ప్రతిష్ఠించిన దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని ధ్వంసం చేశారు. ఈ వరుస ఘటనలను తీవ్రంగా ఖండిస్తున్నారు వైఎస్ఆర్సీపీ నాయకులు. దాడులు, దుశ్చర్యలకు పాల్పడిన వారిపై పోలీసులు ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదని వారు ఆవేదన చెందారు. గ్రామాలలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలపై చేస్తున్న దాడులను ఆపేలా పోలీసు అధికారులు చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. గతంలో ఇక్కడ 2023లో ఇక్కడ 780 మందికి ఇళ్ల స్థలాలు పట్టాలు చేయాలన్న కాలనీ పేస్టు ఇవ్వడం జరిగినది. నాకు సొంత ఖర్చులతో ఈ రాజశేఖరరెడ్డి విగ్రహం ఇదెల్లా నెలకొల్పినాను. కానీ గత అర్ధరాత్రి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక అవివేకమైన చర్య వలన అర్ధరాత్రి పూట వచ్చి ఈ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని ధ్వంసం చేయడమైనది. ఇంతకన్నా నీచమైన రాజకీయం ఎక్కడ మేము గతంలో చూడలేదు. నంద్యాల జిల్లా పాణ్యంలో జరిగిన ఘటనలపై మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి లోకేష్ మరింత సమాచారం ఇస్తారు. లోకేష్, కార్తీక్, నంద్యాల జిల్లాలో ప్రజలు భయభ్రాంతులకు గురి చేసే విధంగా టీడీపీ నాయకుల యొక్క దౌర్జన్య కాండ అనేది కొనసాగుతూనే ఉంది. ఏదైతే కౌంటింగ్ అయినప్పటి నుండి ఇప్పటిదాకా ఈ యొక్క పాణ్యం నియోజకవర్గంలో సంబంధించింది అయితే ఒక దాడులు అనేది కొనసాగుతున్నాయి. టీడీపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అయితేనేమి, కార్యకర్తలు అయితేనేమి, ఎవరైతే మద్దతుదారులు ఉన్నారో వారిపై దాడులకు పాల్పడుతున్నారు. అంతేకాకుండా దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని కూడా ధ్వంసం చేసిన ఘటన ఈ యొక్క నంద్యాల జిల్లాలోని పాణ్యం నియోజకవర్గంలో కనపడుతుంది. రోజుకి ఈ యొక్క టీడీపీ వర్గుల యొక్క దాడులు అనేది రోజుకి పెరిగిపోతున్న పరిస్థితి. ఇప్పుడు కూడా అదే విధంగా ఈ యొక్క టీడీపీ నాయకులు అయితే అనుసరిస్తున్నారు. ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా నిలబడ్డారో వారిపై దాడులకు పాల్పడుతున్న ఘటన ఈ యొక్క నంద్యాల జిల్లాలో కొనసాగుతుంది. ఇంత జరుగుతున్నప్పటికి కూడా పోలీసులు మాత్రం స్పందించట్లేదు. ఈ యొక్క దాడులను అయితే ఆపే ప్రయత్నం అయితే కూడా పోలీసులు చేసే పరిస్థితి అయితే కనపడతలేదు. ఏదైతే ఈ మధ్య కాలంలోనే ఓరకల్లు మండలం మీది వేముల గ్రామంలో అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన 11 మంది కార్యకర్తలపై విచక్షణ రహితంగా దాడులకు పాల్పడ్డారు. దాని గురించి కూడా ఇప్పటికి కూడా ఈ యొక్క పోలీసులు స్పందించలేని పరిస్థితి. అంతేకాకుండా వైఎస్ఆర్సీపీ నాయకులైన నాయకులపై కూడా కర్రలతో రాళ్లతో దాడులు చేసి ఆస్తి నష్టం వాటిల్లో చేసినప్పుడు కూడా పోలీసులు స్పందించలేని పరిస్థితి. అంతేకాకుండా ఈ యొక్క ఓరకల్లు మండలం నన్నూరులో వైఎస్ఆర్ విగ్రహాన్ని కూడా ధ్వంసం చేశారు. అక్కడ పూర్తి స్థాయిలో ధ్వంసం చేసి ఆ విగ్రహాన్ని కూడా మాయం చేసిన పరిస్థితి అయితే కనపడుతుంది. కార్తీక్, అంటే లోకేష్ కనీసం కేసు నమోదుకు కనీసం కంప్లైంట్ అన్నా తీసుకున్నారా పోలీసులు? అదే పూర్తి స్థాయిలో ఇంత దాడులు జరుగుతున్నప్పటికి కూడా కేసులు అయితే నమోదు చేయలేని పరిస్థితి. ఒకవేళ కేసు నమోదు చేస్తే మరి తిరిగి దాడులు చేస్తామని చెప్పేసి వారికి ఎవరైతే బాధితులు ఉంటారో వారికి ఫోన్లు చేసి భయపడుస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. కేసు విత్డ్రా చేసుకోకపోతే మిమ్మల్ని హతమారుస్తామని కూడా వారు యొక్క టీడీపీ వర్గీయులు వెనుకాడటం లేదు. ఇటువంటి దౌర్జన్య కాండ అనేది ఆ యొక్క నంద్యాల జిల్లాలో కొనసాగుతుంది. కార్తీక్, రైట్ లోకేష్.